హలో వ్యూవర్స్ మనం ఈ వీడియోలో గేమ్ చేంజర్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సమయంలోనే శంకర్ దర్శకత్వంలో చరణ్ సినిమాను ప్రకటించారు దాంతో ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా చరణ్ వస్తాడని అంతా ఆశించారు గత ఏడాదిలోనే సినిమా షూటింగ్ పూర్తి అయ్యి విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి చేయడంలో విఫలమయ్యారు దర్శకుడు శంకర్ ఇండియన్ టూ సినిమాను పూర్తి చేయాల్సి రావడంతో గేమ్ చేంజర్ సినిమాకు ఎక్కువ సమయం కేటాయించడంలో విఫలమయ్యాడు ఇటీవల ఇండియన్ టూ సినిమా షూటింగ్ పూర్తి అయింది దాంతో చరణ్ తో గేమ్ చేంజర్ సినిమాను స్పీడ్గా ముగించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది చాలా మంది గేమ్ ను ఈ ఏడాది సమ్మర్ చివరి వరకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ సినిమాను లో విడుదల చేయడం సాధ్యం కాదని తెలుస్తోంది గేమ్ చేంజర్ కోసం కొత్త డేట్లను దిల్ రాజు పరిశీలిస్తున్నాడు విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ వరకు గేమ్ చేంజర్ సినిమా ముగియబోతోంది కాస్త స్పీడ్గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తే జూన్ వరకు అయినా విడుదల చేయవచ్చు కానీ దిల్ రాజు మాత్రం హడావిడి లేకుండా మెల్లగానే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది గేమ్ చేంజర్ సినిమాను అక్టోబర్లో గాంధీ జయంతి లేదా దసరా సందర్భంగా విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడట అప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి సినిమాను ఆ రెండింటిలో ఒకటి ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి దసరా బరిలో చరణ్ దిగితే ఖచ్చితంగా నైజాం ఏరియాలో సెలవులు కలిసి వచ్చి భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది మరోవైపు రామ్ చరణ్ తన తదుపరి సినిమాను బుచ్చిబాబు దర్శకత్వంలో షురు చేసేందుకు రెడీ అవుతున్నాడు అన్ని అనుకున్నట్లుగా జరిగితే బుచ్చుబాబు ఈ సినిమాను ఏప్రిల్లో పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని మెగా కాంపౌండ్ నుండి సమాచారం అందుతోంది బుచ్చుబాబు సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుందేమో చూడాలి ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ అని కొట్టేసేయండి